Nellore Jillaloni, Padi Assembly, Niyojakavargalato Patu, Rendu Parliament Niyojakavargala Phalitala Counting Ku, Patista Bhadratanu Erpatu Chestunnattu, Jilla Collector Mutyala Raju Teliparu. Ennikala Counting Vidhulaku Hazaraye Sibbandiki, Mutyala Raju Adhvaryamlo, Sikshana Karyakramam Erpatu Chesaru. Tirupati Parliament Niyojakavarganiki Sambandhinchi, Priyadarshini Kalasalalo, Nellore Parliament Ku Sambandhinchi, DKW Kalasalalo, Votla Lekkimpu Nirvahinchanunnaru. Ee Nepathyamlo, EVMLu, VVPATla Lekkimpupai, Sibbandiki Sikshana Icharu. ఎన్ని ఓట్స్ పోల్ అయ్యాయి అని తెలియడానికి మాకు ఎన్ని ఎన్ని చోట్ల మాకు ఇన్ఫర్మేషన్ దొరకదు. ఒక్కొక్కటి ఉద్దేశం ఇంపార్టెంట్ కదా. వీవీప్యాట్ స్లిప్స్ అనేది కౌంట్ అయితే కానీ తెలియదు. ఈవీఎం సార్ టేబుల్ మీద తీసుకొచ్చి కౌంట్ చేస్తే ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది. ఆ రెండు కాకుండా మిగతా 5 డాక్యుమెంట్లు అన్నీ కూడా ఆరోకి ఆ రోజు కౌంటింగ్ టైంలో ఇమీడియట్ గా అవసరమైతే అవైలబిలిటీలో ఉండాలి. అది ముందే చెప్పుకున్నాం మేము. అది మళ్ళీ ఆ రోజు మనం రిపోర్ట్ పంపించిన తర్వాత ఏదైనా డిస్క్రిపెన్సీ వచ్చి రిపోర్ట్ పంపించాం అనుకోండి, పంపించగానే ఈసీఐ నుంచి అడుగుతారు 17 ఏళ్ళు ఎన్ని ఉన్నాయి, వాటర్ స్లిప్స్ ఎన్ని ఉన్నాయి, మార్కెట్ డైరెక్ట్ ఎంత ఉంది, రిసైడింగ్ ఆఫీసర్ డైరెక్ట్ ఏం రాస్తారు, ఇలాంటి డేటా అడిగినప్పుడు మీకు రెడీగా లేదనుకోండి ఆ రోజు మళ్ళీ అవన్నీ జరగటం అనేది జరగదు. ఆ రోజు ఇంత ప్రశాంతంగా ఉంటుంది. అంటే లాస్ట్ వచ్చేసి ఉంటుంది. లాస్ట్ ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. సపోజ్ మిస్ మ్యాచ్ వస్తే, మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు మార్జిన్ కనుక ఈ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఇన్ ద ఈవీఎం కంటే ఎక్కువ ఉంటే ఒక ఫార్మేట్లో పంపిస్తాము, మార్జిన్ కనుక తక్కువ ఉంటే ఇంకో ఫార్మేట్లో పంపిస్తాము. ఇన్ బోత్ ద కేసెస్ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేయాలి. రేపు పొద్దున్న ఎలక్షన్ టైంలో కౌంటింగ్ టైంలో